నవరాత్రులలో నాలుగో రోజు లలితా త్రిపుర సుందరి దేవి. మరి ఆ దేవత ఎలా అవతరించారు అనేది తెలుసుకుందాం. శివుడు పార్వతులు కలవాలని ఒకరోజు మన్మథుడు తన మన్మద బాణాన్ని శివుని మీదకి వేశారు. ఆ విషయం తెలుసుకున్న శివుడికి మహాకోపం వచ్చేసి ఆ మన్మధుడిని భస్మం చేశారు. ఆ తర్వాత తన భార్య విషయాన్ని చెప్పటంతో వేడుకోవటంతో ఆ భస్మం నుండి మనిషిని తయారు చేశారు. అప్పుడు ఆ భస్మం నుండి ఏర్పడిన వాడే భాండాసురుడు. ఆయనకి ఉన్న శక్తులన్నీ దేవతల శక్తులు అయినప్పటికీ ఆయన ఆలోచన నుండి వచ్చింది రాక్షసత్వం, కాబట్టి ఆయన రాక్షసుడుగా మారాడు. ఇక భాండాసురుడు పెరిగే కొద్దీ కూడా అతనిలో అన్యాయం, అక్రమం, క్రోధం, కామం, మోహాలు పెరిగిపోయి అతను అందరినీ ఆడుకొని వాళ్ళని ఓడించి ఇబ్బందులు పెట్టేవాడు. అలానే ఆ భాండాసురుడు దేవతలను సైతం ఓడించాడు. అప్పుడు ఎంతో గొప్ప తపస్సులు, యజ్ఞాలు చేసి భాండాసురుడు బ్రహ్మ నుండి ఒక గొప్ప వరాన్ని పొందాడు. అయితే ఆ గొప్ప వరం చేత ఆయన ఎవరి చేతిలోని ఓడిపోకోకుండా వరాన్ని పొందాడు. కాబట్టి ఇప్పుడు ఏ దేవుడు కూడా ఆయన చేతిలో ఓడిపోలేరు. అందుకని అందరితోనూ యుద్ధాలు చేసి దేవుళ్ళ దగ్గర ఉన్న మొత్తం మహిమల్ని కూడా తీసేసుకుని ఏ దేవుళ్ళు ఏ వేదాలు చెప్పనీయకుండా అందరినీ కూడా కట్టిపడేశారు. ఇక ఆ దేవుళ్ళు తట్టుకోలేక వాళ్ళని వాళ్ళు ఎక్కువ అయితే వీటిని తట్టుకోలేరని దేవతలు చాలా వరకు వారిని వారు భస్మం చేసుకున్నారు మంటల్లో. ఆ మంటల నుండి పుట్టుకొచ్చిన దేవతే లలితా త్రిపుర సుందరీ దేవి. ఆవిడ వచ్చిన తర్వాత శివుడికి, బ్రహ్మకి, విష్ణువుకి వారి వారి బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత శివుణ్ణి కామేశ్వరుడిగా మార్చి ఆవిడ కామేశ్వరిగా అయ్యారు. అలానే శ్యామలాదేవిని మంత్రిగా నియమించి ఆవిడ నుండి వచ్చిన అహం నుండి వచ్చిన ఆ వారాహిదేవిని సైన్యాధిపతిగా నియమించారు. ఇక యుద్ధానికి ప్రారంభమయ్యి వెళ్ళిన లలితాదేవి భాండాసురుని చావుకి ప్రముఖంగా నిలిచారు. ఇది లలితాదేవి కథ.